కథ విశ్వసేనుడి దిగ్భ్రాంతి పట్టువదలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భూతప్రేతాలకు ఆవాసమైన శ్మశానంలో నువ్వు నానా ఇక్కట్లకు లోనవుతూ తిరుగుతూ ఉండడం ఏమాత్రం క్షత్రియోచితం అనిపించుకోదు అయితే నువ్వు రాజ్య విస్తరణ కాంక్షతో సైనిక బలాలను సమకూర్చుకునేందుకు ఏమైనా మంత్రతంత్ర విద్యల సాయంతో అపారమైన ధన సంపాదన చేయవచ్చునన్న నమ్మకం కలిగి ఉంటే మాత్రం తగు హెచ్చరికగా ఉండడం మంచిది పూర్వం విశ్వసేనుడనే రాజు తన కోరికలన్నీ ఫలించనున్న శుభతరుణంలో అవివేకంకొద్దీ చపలచిత్తుళ్ళ ప్రవర్తించి లభ్యమైన సదవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు నువ్వు కూడా తుది క్షణంలో అతడ్లా ప్రవర్తించకుండా తగు జాగ్రత్తలో ఉండేందుకు ఆ రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మైథిలి రాజ్యాన్ని పాలించే రాజు విశ్వసేనుడికి వేట అంటే మహా వ్యసనం రాజ్యానికి సంబంధించిన ఎన్ని ముఖ్య కార్యాలున్నా ఆయన వాటిని పక్కన పెట్టి అప్పుడప్పుడు వేటకు వెళ్తుండేవాడు ఒకసారి ఆయన కొందరు సైనికులను వెంట అరణ్యానికి వెళ్ళి రెండు రోజుల పాటు రకరకాల జంతువులను వేటాడంలో ఉత్సాహంగా కాలం గడిపాడు మూడవ నాడు తిరిగి రాజధానికి బయలుదేరబోతుండగా సైనికుల్లో ఒకడు మరొక సైనికుడితో ఆ చుట్టుపక్కల గల ఋష్యాశ్రమాల గురించి చెప్పడం విని తాను ఆ ఆశ్రమాలను దర్శించాలనుకున్నాడు ఆయన వెంట వచ్చిన సైనికులతో నా వెంట మీరెవరూ రానవసరం లేదు నేను ఈ ప్రాంతాల గల ఋషులను దర్శించి సూర్యాస్తమయం లోపల తిరిగి వస్తాను అని బయలుదేరాడు గత రెండు సంవత్సరాలుగా సరైన వర్షాలు లేక పంటల పండక కరువు పరిస్థితులకు గురికానున్న తన రాజ్యాన్ని గురించి ఆలోచిస్తూ రాజు నడుస్తుండగా ఒక చెట్టు నుంచి కోతి పిల్ల ఒకటి దబీమంటూ కిందపడి బాధతో కీచుకీచు మనసాగింది పాపం తల్లిని పోగొట్టుకుని ఇంత చిన్న వయసులో చెట్ల కొమ్మల మీద తిరగడం అంతగా అలవడక జారి కిందపడి ఉంటుంది దీన్ని ఇప్పుడు వెంట తీసుకుపోయి ఏ సైనికుడికో ఇచ్చి శాఖమనడం మేలవుతుంది అని విశ్వసేనుడు జాలిపడుతూ కోతి పిల్లను పట్టుకోపోయాడు అంతలో కొమ్మల్లోంచి తల్లి కోతి కుప్పించి కిందకి దూకి కిచకిచమంటూ రాజు చేతిని గోళ్లతో గీరి పిల్లను పొదిగి పట్టుకుని చెట్టు కొమ్మల్లోకి పారిపోయింది ఈ జరిగింది రాజు మనసును చాలా కలతపరిచింది ఆయన మరికొంత దూరం నడిచి ఒక ఋష్యాశ్రమాన్ని చేరుకున్నాడు ఋషి రాజును సాదరంగా ఆహ్వానించి రాజా రాజధాని నుంచి వేటక ఇంత దూరం వచ్చిన మీ ముఖంలో ఆనందమేమీ కనిపించడం లేదు కారణమేమై ఉంటుంది అన్నాడు అందుకు విశ్వసేనుడు పెద్దగా నిట్టూర్చి కోతిపిల్లను రక్షించబోతే దాని తల్లి కోతి తన చేతులను రక్కడం గురించి చెప్పి ఋషివర్య లోకంలో మనిషి దయాదాక్షిణ్యాలు కనపరచడానికి కూడా జంకవలసిన పరిస్థితులు దాపురించినట్టు కనపడుతున్నాయి అన్నాడు ఆ మాటలకు ఋషి చేసి రాజా నువ్వు దేనిని గురించి కొంత లోతుగా తర్కించే స్వభావం కలవాడిగా కనిపించడం లేదు నువ్వు వేటలో ఎన్నో లేళ్లను దుప్పులను ఇతర అమాయక జంతువులను హతమార్చి ఉంటావు అప్పట్లో వాటి పిల్లలను గురించిన ఆలోచన నీకే మాత్రం రాలేదు ఇప్పుడు ఈ కోతి పిల్లను గురించి అంతగా మనస్సును వికలం చేసుకోవటం ఆశ్చర్యంగా ఉంది సరే గత రెండేళ్లుగా వర్షాభావం వల్ల దేశంలో కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి అందుకు తగిన నివారణోపాయం చూడడం రాజుగా నీ బాధ్యత అన్నాడు ఋషి ఇలా అనేసరికి విశ్వసేనుడు వెలవెలబోయి ఋషివర్య ప్రతి నాలుగైదేళ్లకొకసారి తరుణంలో వర్షాలు కురవక దేశం కాటకం పాలవడం మా పూర్వల కాలం నుంచి జరుగుతున్నదే అన్నాడు అయితే దీనికేమీ తరుణోపాయం లేదా అన్నాడు ఋషి కాస్త కటువుగా విశ్వసేనుడు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకుని తర్వాత ఋషికి తలవంచి నమస్కరిస్తూ ఇందుకు తరుణోపాయం లేకే ఉన్నది మహర్షి తగు ధనం ఆర్జించి దానితో సైనిక బలాలను సమకూర్చుకుని ఇతర రాజ్యాలను జయించడం అది సాధ్యమయ్యాక ఆయా ప్రాంతాల గల ధాన్యం ఇతర వస్తు సామాగ్రిని కొరవన్న ప్రాంతాలకు తరలించడం అన్నాడు చాలా గొప్ప ఆలోచన రాజా ధన సైనిక బలంతో చక్రవర్తిని కావాలన్నది నీ ఆకాంక్ష అలా అయితే ఇక్కడి నుంచి నాలుగు కోసల దూరం ఉత్తరంగా ప్రయాణించావంటే నీకు వెండి కొండలు కనిపించగలవు అప్పుడు నీకు కావలసినంత వెండిని నీ రాజ్యానికి తరలించుకుపోవచ్చు అన్నాడు ఋషి నవ్వుతూ విశ్వసేనుడు ఋషి చెప్పిన విధంగానే నాలుగు కోసలు దూరం పోయేసరికి ఎదురుగా సూర్యకాంతిలో మిలమిలా మెరిసిపోతున్న వెండి కొండలు కనిపించినాయి వాటిని చూస్తూనే మైమరిచిపోయి ఆహా ఎంత వెండి ఎంత వెండి దీనిని రాజధానికి తరలించేందుకు ఎన్ని వందల వాహనాలు అవసరం కలుగుతుందో కదా అంటూ వెనుతిరిగేందుకు తల తిప్పాడు విశ్వసేనుడు ఆ సమయంలో అతడికి దాపులో ఉన్న ఒక ముని పర్ణశాల కనిపించింది ముని రెండు లేడి పిల్లలకు పరకలు లేత ఆకులు తినిపిస్తున్నాడు కొంచెం దూరంలో రెండు లేళ్లు తమ పిల్లలకేసి చూస్తూ తలలాడిస్తున్నాయి ఆ దృశ్యం చూసిన విశ్వసేనుడి మనస్సు చివుక్కుమనగా అయ్యో ఈ అమాయక జీవుల్ని వేటాడేందుక నేను రాజధాని నుంచి మంది మార్బలంతో అరణ్యానికి వచ్చింది అనుకుని ముందు కడుగేసేందుకు సంశయిస్తుండగా ముని అతణ్ణి చూసి రాజా సంశయిస్తున్నావెందుకు రా వెంట అంగరక్షకులు లేకుండా ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు అని అడిగాడు ప్రశాంతవదనంతో విశ్వసేనుడు ఆయనకు ప్రణామం చేసి మహామున్ల దగ్గర దాపరికం కార్యహానికి దారి తీస్తుందని భావించి అంతకు ముందు ఋషి వెండి కొండల గురించి చెప్పిన సంగతి వివరించాడు అంతా విన్న ముని విశ్వసేనుడి కేసి పరీక్షగా చూసి రాజా ఈ వెండి కొండలకే అంతగా తబ్బిబ్బవకు ఉత్తరంగా మరొక నాలుగు కోసలు దూరం వెళ్ళావంటే నీకు కొండలు లభ్యం కాగలవు అన్నాడు బంగారుకొండల మాట వింటూనే విశ్వసేనుడు మహదానందం చెంది మునికి నమస్కరించి అక్కడి నుంచి కదిలి కాలిబాట వెంట నడిచి కొంతసేపటికి కొండలున్న ప్రదేశాన్ని చేరాడు బంగారు కొండలు పచ్చని కాంతులు వెదజల్లుతూ దగద్దగలాడుతున్నవి విశ్వసేనుడు ఆశ్చర్యానందాల్లో మునిగిపోయి పెద్దగా ఆహా నా జీవితం ధన్యం ఈ కొండలన్నీ నా సొంత సొత్తు అంటూ చిన్నగా కేకవేశాడు అల్లంత దూరంలో గల ఒక సరస్సులో స్నానం చేసి బయటికి వస్తున్న ఒక యోగి రాజు మాటలు విని చేతిలోని దండం పైకెత్తి రాజా ఈ బంగారు కొండల కంటబడిన మాత్రానే అంతగా మైమరిచిపోకు మరొక్క నాలుగే నాలుగు కోజులు ఉత్తరంగా వెళ్ళావంటే నీకు వజ్రాలగన్లు దర్శనమిస్తాయి అన్నాడు నిజమా మహాయోగీంద్ర అంటూ విశ్వసేనుడు ఆయనకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి క్షణం కూడా అక్కడ నిలవలేక వేగంగా ఉత్తర పోయాడు యోగి చెప్పినట్టుగానే విశ్వసేనుడికి వజ్రాల గన్లు దర్శనమిచ్చినాయి ఆ వజ్రాలపై సూర్యకాంతి ప్రతిఫలించి రంగురంగుల కాంతిరేఖలు చుట్టూ అలముకుంటున్నవి ఆ వజ్రాల మీద అక్కడక్కడా పడగలు విప్పిన మహాసర్పాలు తిరుగాడుతున్నాయి విశ్వసేనుడు ఆ వజ్రాల గన్నులను చూస్తూనే భరించలేనంతగా ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ వణుకుతున్న గొంతుతో సుశిక్షితులైన నా సైనికులు ఒక్కొక్క బాణంతో రెండు మూడు మహాసర్పాలను చంపగలరు ఈ వజ్రాలన్నీ నా రాజ్యానికి ఏనుగుల మీద రథాల మీద తరలించి రాజ్యాన్ని సుభిక్షం సుసంపన్నం చేస్తాను సైనిక బలాన్ని అపారంగా పెంచి చుట్టుపక్కల గల రాజ్యాలన్నిటినీ జయిస్తాను మొత్తం దేశానికి చక్రవర్తినై ఏక చిత్రాధిపతిగా పాలిస్తాను నా కలలన్నీ నిజమయ్యాయి నాకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలోనే లేడు అంటూ అరవసాగాడు ఉన్నట్టుండి అప్పుడు ఒక కంచుకంఠం మార్మోగింది రాజా నీకంటే సంపన్నులు నీకంటే అదృష్టవంతులు నీకంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు వాళ్లల్లో నేనొక్కణ్ణి అన్న మాటలు వినిపించి విశ్వసేనుడు ఉలిక్కిపడ్డాడు ఆ మరుక్షణం దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక ఆకారం విశ్వసేనుడు ముందు ప్రత్యక్షమైంది రాజు దిగ్భ్రాంతి చెంది స్థానులా నిలబడిపోయాడు అప్పుడు తేజస్వి తీవ్ర స్వరంతో నీ కలలు ఫలించినే కదా వెండి బంగారం వజ్రాలు అపార ధనాన్ని నీ రాజధానికి తరలించి గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని ఎక్కడెక్కడి రాజులను యుద్ధంలో ఓడించి చక్రవర్తివి కావాలనుకుంటున్నావు మరి యుద్ధాల వల్ల ఎంతో ధన నష్టమే కాక జనక్షయం కూడా కలుగుతుందన్న సత్యాన్ని నువ్వు గ్రహించలేదా అని అడిగాడు దానికి విశ్వసేనుడు నిబ్బరంగా మహాపురుష రాజ్యకాంక్ష అనేది తమకు తెలియంది కాదు అన్నాడు అందుక తేజస్వి చిరునవ్వు నవ్వి ప్రజాక్షేమానికి హాని కలిగించేదేది ధర్మం అనిపించుకోదు ప్రతి రాజ్యపాలకుడు క్షాత్రధర్మం పేరుతో పరరాజ్యాలను కబళించాలని చూస్తే ప్రజల స్థితి ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోతుందో నువ్వు ఊహించలేవా పైగా యుద్ధంలో పుట్టుగుడ్డి చేతిలోని పావులు సరి రాజా యుద్ధంలో అయినా లేక నీ రాజ్యంలో మరేనాడు కరువు కాటకాలు రాకుండా చేసే నీ ప్రయత్నంలో అయినా ఈ రెంటిలో ఏదో ఒకదానిలో మాత్రం నువ్వు పూర్ణ విజేడివి కాగలవని దీవిస్తున్నాను అంటూ ఆ తేజస్వి అంతర్ధానమయ్యాడు రాజు విశ్వసేనుడు మరుక్షణం వెనుతిరిగి తాను పూర్వం వచ్చిన కాక మరొక మార్గాన తన సైనికుల్ని చేరి వాళ్లతో ఈనాటి నుంచి మీరు అన్ని రకాల ఆయుధాలను ఇళ్ళల్లో భద్రపరిచి ప్రతి ఒక్కరూ రాజ్యంలోని గ్రామాలకు పోయి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నవి నాకు వర్తమానం పంపుతుండాలి ఇక రాజధానికి బయలుదేరండి అన్నాడు బేతాళ్ళు ఈ కథ చెప్పి రాజా విశ్వసేనుడు ఎంతో కాలంగా అపార ధనం సంపాదించి సైనిక బలాన్ని కూడగట్టుకుని రాజ్యాలన్నిటినీ జయించాలన్న ఆలోచనలో ఉన్నాడు కదా అలాంటి వాడికి గొప్ప సంపదలు లభ్యమైనాయి అంతేకాక ఆ తేజస్వి యుద్ధంలో గాని రాజ్యంలో కరువు కాటకాలను గాని ఏదో ఒకదానిలో మాత్రం పూర్ణ విజయుడివి కాగలవని దీవించాడు అలాటప్పుడు విశ్వసేనుడు తన చిరకాల అయిన యుద్ధంలో విజయాన్ని ఎందుకు కోరుకోలేదు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ధన కీర్తి కాంక్షలతో పరితపించే ప్రతి మనిషిలోనూ మానవత్వం మృగ్యం అనుకోవటం సర్వత్రా సరికాదు కోతిపిల్లను రక్షించే ప్రయత్నంలో ఋషి సాకుతున్న లేడి పిల్లలను చూసినప్పుడు అతనిలో కలిగిన మనోవ్యధను బట్టి విశ్వసేనుల్లో మానవత్వం ఎక్కడో దాగి ఉన్నదని మనం గ్రహించవచ్చు అంతేకాక తేజస్వి యుద్ధంలో గెలుపోటముల గురించి చెప్పిన అనుభవోక్తితో సత్యం అతడు గ్రహించాడు ఆ కారణంగానే అతడు రాజ్యక్షేమానికి అంకితం కాదలిచాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళ్లు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి